नमस्ते मेंटल हेल्थ स्पेशली मन नेगेटिव इमोशंस स्ट्रेस अवच्छु एंग्जाइटी अवच्छु डिप्रेशन कोपम इलांट नेगेटिव इमोशंस वल्ला मन की एलांटी फिजिकल हेल्थ डिस्टर्बेंसेस वस्ताय मीक बागा नच्चे पदम फैट गेन एंत फैट गेन अवुतां मनं अनेदी एस्पेशली आड़वाळ्ळकि मन की चाला सार्लु एक्सपीरियंस लोनु उंटुंदी अंड एंतो क्लियर गा मनं रिलेट चेसुकोगलुगुतां कूडा सो दानिकि संबंधिंचिन ఒక 2 ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో వి అవాయిడ్ దట్ మెంటల్ డిస్టర్బెన్స్ అండ్ ఆబ్వియస్లీ తద్వారా వచ్చే అనారోగ్యం కానీ తద్వారా వచ్చే ఫ్యాట్ గెయిన్ కానీ మనం దూరంగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయాలు సో ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను ఒక అడవిలో పులి అండ్ గాడిద ఈ రెండు రెండింటి మధ్యలో ఒక డిబేట్ వచ్చిందంట ఆ డిబేట్ ఏంటంటే గాడిద అంటుందంట గడ్డి బ్లూ కలర్లో ఉంది అని పులి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుందంట మొదట్లో కాదు గడ్డి గ్రీన్ కలర్లో ఉంది సరిగ్గా చూడు అని గాడిదకు అర్థం కాదు అర్థం కాకపోతే పరిపరి విధాల ఎన్నో స్టెప్స్ ముందుకేసి ఇట్ విల్ ట్రై ఎక్స్ప్లెయినింగ్ ఇట్ అండ్ ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది న్యాచురల్గా ఆ ఫెయిల్యూర్ వల్ల కోపం ఇరిటేషను ఇలాంటివి వచ్చి ఇద్దరు కలిసి మృగరాజ్ దగ్గరికి వెళ్తారు లయన్ దగ్గరికి వెళ్తారు ఆ లయన్ ఈ కాన్వర్సేషన్ మొత్తం విని గాడిదకి పులికి మధ్యలో ఎవర్ రైట్ అనేది డిసైడ్ చేసి చెప్తుందంట గాడిద చెప్పిందే కరెక్ట్ గ్రాస్ బ్లూ కలర్లోనే ఉంటుంది గ్రీన్ కలర్లో ఉండదు అని చెప్పి పులికి పనిష్మెంట్ ఇస్తుందంట నువ్వు చేసిన తప్పు అని చెప్పి సో ఆ పనిష్మెంట్ అంతా తీసుకున్న తర్వాత పులి మళ్ళీ వెనక్కి వెళ్ళి మహారాజా ఇలాంటి పనిష్మెంట్ నాకెందుకు ఇచ్చారు మీకు కూడా తెలుసు కదా గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుందని అని అయితే ఆ లయన్ చెప్తుందంట నీకు పనిష్మెంట్ ఇచ్చింది నువ్వు ఏ ఫ్యాక్ట్ ప్రూవ్ చేయాలనుకున్నావు ఇది ఫ్యాక్టా ఫ్యాక్ట్ కాదా అనే విషయానికి కాదు ఒక మూర్ఖమైన సిచ్యువేషన్లో ఉన్న ఒక మూర్ఖుడితో ఆర్గ్యూ చేసి నీ టైం వేస్ట్ చేసుకుని అక్కడ ఏ సొల్యూషన్ రాకపోగా మళ్ళా వచ్చి నా టైం కూడా వేస్ట్ చేసావు చూడు అందుకు నీకు పనిష్మెంట్ ఇచ్చాను అని చెప్పాడట సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మన మాట వినడంలందరూ గాడిదలని కాదు ఆర్ లేకపోతే ఒక యానిమల్ని అవమానించడం కాదు నా ఉద్దేశం ఇట్స్ నాట్ అబౌట్ పీపుల్ ఇట్స్ అబౌట్ సిచ్యువేషన్స్ పరిస్థితులు మనుషులు కాదు పరిస్థితులు కొన్ని పరిస్థితుల్లో మనం మనం పెట్టుకున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అవతల మనిషి మనని అపార్థం చేసుకోవటం మనం కొంత ప్రయత్నించినా చెప్పాలని చూసినా వాళ్ళకి అర్థం కాకపోవడం జరుగుతుంది దానివల్ల నువ్వు చేసింది తప్పైపోదు అండ్ దానివల్ల నువ్వు నిన్ను నువ్వు పనిష్ చేసేసుకోవాల్సిన అవసరం లేదు అంటే అవతలి మనిషిని క్షమించగలిగితే నిన్ను అపార్థం చేసుకున్నందుకు నిన్ను నువ్వు పనిష్ చేసుకోవు అనవసరమైన అజంప్షన్స్ చేసుకోవు ఇది వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఇలా చేసుకోవడం వల్ల ఆబ్వియస్లీ మనకు ఇంబ్యాలెన్సెస్ కోపము అవతలాడు మనని ఆడి వ్యాలిడేషన్ కోసం మనం వెతుక్కోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం తర్వాత అండ్ రెండవ ఆస్పెక్ట్ దీనికి మీరు ఆన్ ద అదర్ సైడ్ ఉన్నప్పుడు అంటే ఈ మూర్ఖంగా ఆలోచించే పరిస్థితుల్లో మీరున్నప్పుడు మీరు కాదు నేను కాదు ఎవ్వరం దీనికి అతీతం కాదు మనమేమీ దేవుళ్ళం కాదు తప్పులు చేయకుండా ఉండము అందరము తప్పులు చేస్తాము అండ్ వెన్ యూ స్టార్ట్ అజ్యూమింగ్ థింగ్స్ ఆటోమేటిక్గా అది 100% మీకు స్ట్రెస్సే అండ్ ఈ అజంప్షన్స్లో బోల్డ్ తప్పులు చేస్తాం ఫర్ ఇన్స్టెన్స్ మీకు మీ ఫ్రెండ్కి మధ్యలో ఇంకొక పర్సన్ వచ్చి ఏదైనా చెప్పాలని ట్రై చేస్తే
ఇంకొక సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది హూ ఆర్ వాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోర్ ఆఫెన్ దన్ నాట్ ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఈ పీపుల్ ఎలా ఉంటారంటే మనకి ఎక్స్ట్రీమ్ క్లోజ్నెస్ ఉంది, రెండు వైపుల నుంచి వాళ్ళకి బెనిఫిట్ కావాలి, ఆర్ కొంత అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు విషయాలు చేరవేయటంలో కొంచెం ఆసక్తి ఫీల్ అయ్యేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. అండ్ ఆ చట్రంలో పడి మనం కొన్ని సిచ్యువేషన్స్ని అజ్యూమ్ చేసుకుంటాము. అలాగే పరిస్థితులను బట్టి చాలాసార్లు ఎందుకలా మనం అజ్యూమ్ చేసుకుంటామంటే అదే పర్సన్ అంతకుముందు మనతో మాట్లాడినా మనం అజ్యూమ్ చేసుకోకపోవచ్చు, బట్ సేమ్ పర్సన్ ఇప్పుడు మనం మాట్లాడితే అజ్యూమ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వల్నరబిలిటీ. అవతల వ్యక్తికి ఆర్ అవతల మనుషులకి, అవతల గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయినా మీకైనా ఏదైనా ఒక చిన్న చితక ఆర్ పెద్దది డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఈ మధ్యలో వచ్చే వాళ్ళ వల్ల వాళ్ళని మనం నమ్మటానికి మనకి ఇష్టం అనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, మనం వింటాం. విన్నప్పుడు న్యాచురల్గా అన్నీ కలిపి పుండు మీద కారం జల్లినట్టుగా ఇంకొకటి యాడ్ అవుతుంది. అండ్ చెప్పిన మనిషి తప్పు కాదు, విన్న మీ తప్పు కాదు, కానీ పరిస్థితుల ప్రభావం. సో దట్ టేక్స్ మీ టు మై నెక్స్ట్ పాయింట్. ఇలాంటి సందర్భాలు ఏమైనా వచ్చినప్పుడు ఒకటే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ ఇట్ ఈస్ మెంట్ టు బీ ఇట్ విల్ బీ. ఏ సంబంధాలు నిలకడ మీద నిజం తెలుస్తుంది, ఏ సంబంధాలు ఉండవలసిన సంబంధాలు అయితే అవి అలాగే ఉంటాయి, అండ్ తెగిపోయే బంధాలు బాంధవ్యాలు అయితే మనం ఎంత ట్రై చేసినా అవి తెగిపోతాయి. సో రేపు అన్ననాడు ఏంటో అని ఇప్పటి నుంచే మనం ఆత్రంగా వీటికి నేనేదో ఇక్కడ యూట్యూబ్లో సోఫా వేసుకుని కూర్చొని చెప్తున్నాను కదా అని చెప్పి నేనేదో యోగిని అనుకోవద్దు. ఇలాంటి వాటికి నేను కూడా అతీతం కాదు. సో ఇట్ ఈస్ అ మెసేజ్ అండ్ అ నోట్ టు ఆల్ ఆఫ్ అస్ ఆల్, ఎస్పెషల్లీ ది విమెన్ అవుట్ దేర్. ఇలాంటి వాటిని మనం టైంకి వదిలేసి, టైం పరిష్కరిస్తుందని వదిలేస్తే నిజం నిలకడ మీద వాళ్ళకి అర్థమవుతుంది, పరిస్థితులు నిలకడ మీద మనకి అర్థమవుతాయి, అండ్ ఆటోమేటిక్గా థింగ్స్ విల్ ఆల్ బీ రైట్. ఇఫ్ ఒకవేళ అవి సెట్ అవ్వకపోయినా ఇప్పుడు మనం చేసే ఏ యాక్షన్ వల్ల అవి సెట్ కావు. అనవసరంగా కంగారు పడి బాధపడి స్ట్రెస్ పడి అన్నెసరీ ఇమోషన్స్ అన్నీ టైం వేస్ట్ చేసుకోవడమే. సో ఇలాంటి వాటికి మనకు వచ్చే పనిష్మెంట్ ఏంటి అంటే స్ట్రెస్, ఫ్యాట్ గెయిన్, అలాగే ఇలాంటి పిచ్చి పిచ్చి ఇమోషన్స్లో ఎప్పుడైతే మనం ఉంటామో, కాన్స్టెంట్గా ఎప్పటికప్పుడు ఇలాంటివి ఎవరో ఒకరితో ఎలాగోలా పెట్టుకుని మనం ఉంటూ ఉంటామో, ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ విల్ ఆల్సో బీ ది సేమ్. ఎందుకంటే మన లైక్ మైండెడ్గా ఉండేవాళ్ళే మన చుట్టూతా ఉంటారు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకుని చుట్టూతా ఉంటామో మంచి క్వాలిటీ పీపుల్ మన దగ్గర ఉండరు, అండ్ మనం హుందాతనం కోల్పోవటం వల్ల మనం ఎంత లైఫ్ని ముందుకు తీసుకెళ్దామన్నా అది మన మొహంలో, మన ఒంట్లో, మన నడకలో చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో ద సెట్ ఆఫ్ సింపుల్ థాట్స్ దట్ యు షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ ఇస్ డోంట్ మేక్ అజంప్షన్స్ అండ్ డోంట్ ఫాల్ ఫర్ అలిగేషన్స్ అండ్ నెవర్ హేట్ పీపుల్ బట్ ఆల్వేస్ కన్సిడర్ సిచ్యువేషన్స్. అజ్యూమ్ చేసుకోవడాలు, అలిగేషన్స్కి అవతల వాళ్ళు వేసే అభాండాలకి అర్జెంటుగా వల్నరబుల్ అయిపోయి ఏంటి నాకు ఇలా జరిగిపోయిందని టెన్షన్ పడిపోవడాలు, అలాగే అవతల వాళ్ళ మీద ఫ్రీగా అభాండాలు వేసేసి వాళ్ళు బాధపడుతున్నారు అని తెలిసి కూడా ఒక అడుగు ముందుకేసి మాట్లాడకపోవటాలు, ఇలాంటివన్నీ చేయటం వల్ల మిమ్మల్ని మీరు కోల్పోవడం తప్ప అవతల వాళ్ళకి వచ్చే పెద్దగా నష్టాలేమీ ఉండవు. అండ్ ఈ ప్రాసెస్లో మీకు వచ్చే హెల్త్ కన్సర్న్స్, మీకు వచ్చే ఫ్యాట్ ఇష్యూస్, ఫిట్నెస్ ఇష్యూస్, వెల్నెస్ ఇష్యూస్ అవి తీరిపోవచ్చు కాక, కానీ పోయిన సమయం వెనక్కి రాదు. ఏదో ఇమ్మోర్టల్గా ఫీల్ అవ్వకండి, ఏ రోజు పుట్టుకుంటామో తెలీదు, అండ్ లైఫ్ చాలా బ్రీఫ్ లైఫ్ ఇది. దీన్ని ఎంత వీలైతే అంత పీస్ఫుల్గా హ్యాపీగా ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో స్టే పాజిటివ్,
స్టే హెల్దీ. థ్యాంక్ యూ. నమస్తే.